హలో ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము అమృత్ ప్యాటర్న్ పెట్టే విధానము, అలాగే అమృత్ ప్యాటర్న్లో మొదటి ఎరువు ఎప్పుడేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇదైతే గిరక పద్ధతిలో 517 పద్ధతిలో ఇలా గీతలు కొట్టేసి మనము కొట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నట్టు మనమైతే చేసుకోవాలన్నమాట. సో ఇలా గీతలు కొట్టేసి కూడా పెట్టచ్చు, లేదంటే మనం దారం పైన కూడా పెట్టచ్చు అన్నమాట. అయితే గీతలు కొట్టిన తర్వాత మనము వర్షం పడ్డ తర్వాత లేదంటే డ్రిప్ సిస్టమ్ ఉంటే ఎట్లా పెట్టుకోవచ్చు, సో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా ఎట్లా పెట్టాలో అయితే చూపిస్తున్నా. చాలామంది అడిగారు ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అని చెప్పేసి. సో ఇలా అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది, అంటే దారంతో ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి, అది కూడా మీరు చూడకుంటే చూడండి, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అమృత్ ప్యాటర్న్ గురించి, అది కూడా ఉన్నది చూడండి. సో ఇదైతే ఇట్లయితే పెట్టుకోవాలి, గీతలు కొట్టుకొని అయితే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు దారంతో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ రెండు దారాలు 5 ఫీట్లు వేసి, మళ్ళీ ఒక దారము 7 ఫీట్లు వేసి, మళ్ళీ దాని పక్కకు మళ్ళీ 5 ఫీట్లు వేయాలన్నమాట. సో ఇలా వేస్తే మీరు క్లియర్గా ఈ వీడియోలు చూడొచ్చు. దీని ప్రకారం అయితే మీరు వేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు అయితే మనము సోయా అయితే పెట్టడం జరిగింది. సోయా అలకడం కాకుండా సోయా పెట్టడం జరిగింది అన్నమాట. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు, మొత్తం మనము పత్తి ఎట్లాగైతే దారంతో పెడతామో అలాగే సోయా కూడా పెట్టడం జరిగింది. చూడండి, 3 సార్లు పెట్టేసి ఒకసార్లు గ్యాప్ ఇవ్వడం జరిగింది. సోయా కూడా మీరు ఇలా పెట్టుకుంటే మీకు ఎకరానికి 10 నుంచి 18 క్వింటల్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి భూమిలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువనే అవకాశం ఉంటుంది. అది కూడా వాతావరణం సాధిస్తే ఒక 20 ప్లేస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సోయా కూడా. సో అయితే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, మనము అమృత్ ప్యాటర్న్లో నేను పెట్టింది చూడండి 4416 పెట్టాను, అంటే 146 పెట్టడం జరిగింది. చూడండి, ఈ సార్ వచ్చేసి 4 అన్నమాట, దాని పక్క సార్ వచ్చేసి 6 అన్నమాట. సో ఇది దారంతో పెట్టడం జరిగింది అన్నమాట. ఇది కొద్దిగా ఈవినింగ్ టైంలో తీసాను, వీడియో సరిగ్గా రాలేదన్నమాట. చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 4 6 ఈ పట్ట వచ్చేసి ఇది 4ది అన్నమాట. దాని పక్కది పట్ట వచ్చేసి ఈ పట్ట వచ్చేసి పెద్ద పట్ట వచ్చేసి 6 ఫీట్లు, దాని చిన్న పట్ట వచ్చేసి 4 ఫీట్లు. ఇట్లా మొక్కకు మధ్య ఫీట్ 1 ఫీట్ అన్నమాట. సో ఇలా అయితే మీరు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో కొద్దిగా ముందుగా పెట్టుకోవడం అయితే జరిగింది. వాళ్ళైతే ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న, మేము ఎప్పుడు అంటే మొదటి ఎరువు ఎప్పుడు వేయాలని చెప్పేసి. సో చాలామంది అయితే మొదటి ఎరువు ఎప్పుడు వేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ అయితే మీరు ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్ ధర కేవలం 100 రూపాయలే, అది పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అది తీసుకొని కూడా మీకు డౌట్ ఉంటే అందులో అయితే క్లియర్గా రాసింది ఉంటుంది ఏ టైంకు ఏ మందులు వాడాలని చెప్పేసి. సో అయినప్పటికీ మనం చెప్తున్నాం ఏంటంటే, మీరు మీ బరువైన నెల, అంటే బరువైన నెల అయితే మీరు 25 రోజుల తర్వాత వేసుకోవాలి. అంటే గత సంవత్సరం మీరు మిర్చి కానీ పసుపు కానీ వేసి ఉంటే అందులో మీరు 25 రోజుల తర్వాత వేసుకోవాలి. లేదంటే మీరు 20 రోజుల తర్వాత అయితే వేసుకోవచ్చు. మిర్చిగిన ఉంటే మాత్రం 20 రోజులు లేదా 28 రోజుల తర్వాత కూడా మొదటి ఎరువు, అది కూడా 10/26/26 మాత్రమే వేసుకోవాలి, వేరేదైతే వేసుకోకూడదు. చాలామంది మా ప్రాంతాల్లో ఉన్న 10/26/26 గ్రోమర్ వాళ్ళది ఎన్పికే అనేది దొరకడం లేదు, మేము ఏం చేయాలని చెప్పేసి. సో మీకు దొరుకుతుంది చూడండి, మీకు దగ్గరలో ఉన్న గ్రోమర్ షాప్లలోకి వెళ్తే, మీ గ్రోమర్ ఏదైతే ఆఫీస్ ఉంటుందో అక్కడికి వెళ్తే కూడా దొరుకుతుంది అన్నమాట. సో కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. దాని యొక్క ధర వచ్చేసి 1450 నుంచి 1800 లోపు ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి, దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది గ్రోమర్ షాప్లో. కాబట్టి 10/26/26 అయితే తీసుకోండి, అదే వాడాలన్నమాట అమృత్ ప్యాటర్న్లో, ఎందుకంటే మనకు అమృతరావు అదే ప్రిఫర్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు, కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఎంత కొంత ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.